Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనుబంధం ఆత్మీయత వైసీపీ టీడీపీ రెండు ఒకటే. బంధాలు అనుబంధాలు రాజకీయాలలో సాధ్యమేనా అంటే నిజానికి కాదనే చెప్పాలి. మరి అనుబంధాలు దేనికి అంటే అవి ఉండాల్సిందే అంటున్నారు, వాటి లెక్క కూడా వేరు అని చెబుతున్నారు. ఈ అనుబంధాలు పార్టీ పటిష్టతకు సంబంధించినవి, రాజకీయానికి సంబంధించినవి, అందుకే వీటికి అంత ప్రాధాన్యత ఉంది. ప్రతి పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి. నిజానికి అవే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తాయి. అనుబంధ సంఘాలకు విలువ గౌరవం చాలా పెరిగాయి అంటే టీడీపీయే దానికి కారణమని కూడా చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ప్రెసిడెంట్కి ఎంత విలువ ఉంటుందో తెలుగు యువత అధ్యక్షుడికి కూడా ఎంతో మర్యాద ఉంటుంది. అలాగే తెలుగు మహిళ కూడా పవర్ఫుల్ పోస్ట్. ఇక విద్యార్థి రైతు విభాగాలు కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చాయి. టీడీపీలో తెలుగు యువత పోస్ట్ ఎంతో గ్లామర్తో కూడుకున్నది. దానిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ లాంటి వారు చేపట్టారు. తెలుగు మహిళ తీసుకుంటే జయప్రద, రోజా వంటి వారు వన్నె తెచ్చారు. అలాంటి అనుబంధ సంఘాలు ఇప్పుడు పెద్దగా జన సంబంధాలు లేకుండా ఉన్నాయని టీడీపీ హైకమాండ్ కలత చెందుతోంది. అదే టైంలో మిగిలిన విభాగాలను కూడా యాక్టివ్ చేయాలని చూస్తోంది. దానికోసం అధినాయకుడు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పనిచేసే వారికే పదవులు అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. కూడా వచ్చే ఎన్నికలలో టికెట్లు రావాలి అంటే అనుబంధ కమిటీలు బాగా పనిచేయాలని కూడా ఆదేశిస్తున్నారు. ఇక టీడీపీ ఇలా జోరు పెంచిందో లేదో, అధికార వైసీపీ కూడా అనుబంధ సంఘాల మీద ఫోకస్ పెట్టేసింది. వైసీపీలో ఉన్న మొత్తం అనుబంధ కమిటీలకు ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని జగన్ ఏరికోరి నియమించారు. మొత్తం 13 అనుబంధ కమిటీలు వైసీపీలో పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఈ మధ్యకాలంలో పెద్దగా చలనం లేకుండా ఉన్నాయి. దాంతో వాటిని రీఛార్జ్ చేయాలని అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ మధ్య అనుబంధ కమిటీలతో ఇన్ఛార్జ్ హోదాలో తొలి మీటింగ్ పెట్టి మరీ బాగా పనిచేయాలని ఆదేశించారు. అనుబంధ కమిటీలు పుంజుకుంటేనే పార్టీ కూడా విజయ పదహన సాగుతుందని ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తానికి అనుబంధాలు గట్టిపడాలని రెండు పార్టీలు ఇప్పుడు కోరుకుంటున్నాయి. అయితే అనుబంధ కమిటీలలో ఉన్న నాయకుల మాట అయితే అధినాయకత్వాలు తమను కరివేపాకు మాదిరిగా వాడుకుంటున్నాయి తప్ప పదవుల విషయంలో పట్టించుకోవడం లేదని, రెండు ప్రధాన పార్టీలలో కూడా ఇదే రకమైన తంతు సాగుతోందని అంటున్నారు. అలంకారప్రాయంగా 6వ వేలుగా ఉంచితే అనుబంధాలు కలకాలం పదిలంగా సాగవని కూడా తేల్చి చెబుతున్నారు. ఎన్నికల వేళ మాత్రమే తాము గుర్తుకు వస్తామని కూడా గుస్సా అవుతున్నారు. మొత్తానికి అనుబంధాలు అన్నింటా కానరాని స్థితిలో ఉన్న వేళ రాజకీయ పార్టీల అనుబంధ కమిటీలను యాక్టివ్ చేయడం అంటే పెద్ద సవాలే అంటున్నారు.